సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగి 34 సంవత్సరాలు పూర్తయింది. 34 ఏళ్ల క్రితం రంగా గారి హత్య ఎలా జరిగింది, హత్య జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, రంగా గారి అంత్యక్రియలు ఎక్కడ జరిగాయి, ఈ విషయాలన్నీ కూడా సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందించడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఎవరు కూడా రంగా గారి హత్య గురించి అనేక కథనాలు ప్రసారం చేశారు, కానీ రంగా గారి అంత్యక్రియలు ఎక్కడ జరిగాయి అనేది ఇప్పటివరకు కూడా ఎవరు చూపించలేకపోయారు. సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ ఎక్కడ జరిగిందో ఆ ప్రదేశాన్ని చూపించడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న ఏదైతే కనకదుర్గమ్మ వారధి ఉందో, వారధి పిల్లర్ నెంబర్ 11 దగ్గర వంగవీటి రంగా గారి అంత్యక్రియలు జరిగాయి 34 ఏళ్ల క్రితం. అయితే ఇప్పటివరకు కూడా రంగా గారికి సంబంధించి అనేక గుర్తులు విజయవాడలో ఉన్నప్పటికీ ఆయన స్మృతివనం కూడా రంగా గారి సొంత ఊరైన ఉయ్యూరులో ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఒక స్థూపాన్ని, ఎందుకంటే రంగా గారి అంత్యక్రియలు జరిగింది ఈ ప్రదేశంలోనే కాబట్టి, ఇక్కడ ఒక స్థూపాన్ని కానీ లేదా స్మృతివనాన్ని కానీ ఏర్పాటు చేయాలని రంగా అభిమానులు, అది కూడా మనం ప్రసారం చేసిన కథనాన్ని చూసిన తర్వాత వారందరికీ ఆలోచన వచ్చి ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా వారొక వినతి పత్రాన్ని ఒకటి సిద్ధం చేసి ప్రజెంట్ ఏదైతే మనం నించున్నామో కనకదుర్గమ్మ వారధికి కృష్ణానది ఒడ్డున ఏదైతే మనం నించున్నామో ఈ ప్రదేశంలో ఒక స్మృతివనాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పి రంగా అభిమానులంతా కూడా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీరు కనుక స్థలాన్ని ఇక్కడ ఇస్తే మేము మా సొంత ఖర్చులతోనే ఇక్కడ రంగా గారి స్మృతివనాన్ని ఏర్పాటు చేసుకుంటామని వారు అడిగిన వెంటనే అంబటి రాంబాబు కూడా దానిపైన ఇమీడియట్గా స్పందించి తక్షణమే మేము ల్యాండ్ ఏర్పాటు చేస్తాం, మిగిలిన ఏర్పాట్లన్నీ మీరు చేసుకోండి అని చెప్పి ఆయన పైన అధికారులు కూడా ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం బ్యాక్గ్రౌండ్లో వర్కౌట్ జరుగుతుంది, థర్డ్ ఫేజ్ రిటర్నింగ్ వాల్ నిర్మాణం ఒకటి జరుగుతోంది. కృష్ణలంకకి సంబంధించిన వారధికి సమీపంలో ఒక రిటర్నింగ్ వాల్, 3వ దశ రిటర్నింగ్ వాల్ నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే వరద ఎక్కువ వచ్చినప్పుడల్లా నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి కృష్ణలంక వాసులన్నీ కూడా ముంచెత్తుతున్న నేపథ్యంలో ఇక్కడ భారీ రిటర్నింగ్ వాల్, 3వ దశ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రదేశంలో కృష్ణా నదికి ఆనుకొని ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న ఈ ప్రదేశంలోనే దాదాపుగా ఒక ఎకరం నుంచి ఎకరంన్నర మధ్యలో ఈ ప్రదేశంలోనే వంగవీటి మోహనరంగ గారి స్మృతివనాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. 34 ఏళ్ళు అవుతున్నా కూడా ఎవరికి కూడా ఇప్పటివరకు ఈ ఆలోచన రాలేదు అనేది పక్కన పెడితే, ఇమీడియట్గా అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలో ఏదో ఒక గుర్తు ఉండాలిగా అనే ఒక భావన మనం వేసిన స్టోరీ ద్వారా రంగా అభిమానులు గమనించారు. దానికి ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ కోసం వారంతా కూడా అంబటి రాంబాబును కూడా కలవడం జరిగింది. అన్ని సాధ్యాసాధ్యాలన్నీ పరిశీలించిన తర్వాత, ఎందుకంటే ఇక్కడ వరద ప్రవాహం చాలా ఎక్కువగా ఉండే ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. కృష్ణానదికి వరద వచ్చిందంటే కనుక 5-6 లక్షల క్యూసెక్కులు నీరు ఇక్కడ నిలబడుతుంది, ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రదేశంలో లేదా అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలో ఏ విధమైన స్థూపాలు కానీ నిర్మించడానికి నదికి సంబంధించిన రూల్స్ అనేవి, ఎందుకంటే ఎక్కువ వరద ప్రవాహం కనుక వస్తే కనుక ఖచ్చితంగా అవన్నీ మునిగిపోతాయి, పైగా అక్కడ ఎటువంటి కట్టడాన్ని నిర్మించకూడదు. కాబట్టి దీనికి సమీపంలో ఒడ్డున ఏదైనా రంగా గారికి సంబంధించిన ఒక జ్ఞాపకంగా ఏదైనా స్మృతివనాన్ని ఏర్పాటు చేసుకోవాలని రంగా అభిమానులంతా భావించారు. అన్నీ కనుక అంటే సాధ్యాసాధ్యాలన్నీ కనుక పరిశీలించిన తర్వాత గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వస్తే కనుక కేవలం 7 ఏళ్లలోనే ప్రస్తుతం మనం నిలబడిన ఈ బ్యాక్గ్రౌండ్లోనే వంగవీటి మోహన్ రంగా గారికి సంబంధించిన స్మృతి వనాన్ని అయితే ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనికి స్వచ్ఛందంగా రంగాభిమానులు కూడా ముందుకు వచ్చి సొంత డబ్బులతో, అందరూ కూడా సొంత మనీతో దీన్ని నిర్మాణం చేపట్టాలని కూడా చూస్తున్నారు. దీనికి సంబంధించి నేను అమ్మటి రాంబాబుని కలవడం, ఆయన కూడా ఇమీడియట్గా దానిపైన రెస్పాండ్ అవ్వడంతో అతి త్వరలోనే వారధికి పక్కనే కృష్ణానది ఒడ్డునే వంగవీటి మోహన్ రంగా గారికి స్మారక వనం అయితే ఏర్పాటు జరగబోతుంది. అతి త్వరలోనే పనులకు సంబంధించిన వివరాలన్నీ కూడా రంగా అభిమానులు చెప్తామని చెప్పారు. కాబట్టి అతి త్వరలోనే రంగా గారి స్మారక వనం ఇక్కడికి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. కెమెరా పర్సన్ స్వామితో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.